దరికి చేరుస్తుంది అని. సుష్మా గురువుగారు బాబా దగ్గర చిట్లో క్వశ్చన్ వేస్తే జరుగుతుంది అని వస్తుంది, కానీ సిచ్యువేషన్స్ మాత్రం దానికి అర్థమేమిటి, అది ఎలా తీసుకోవాలి? జరుగుతుంది అని ఇస్తున్నప్పుడు ఆయన మరి కాన్ఫిడెంట్గా మరి దాన్ని కాన్ఫిడెంట్గానే సుష్మ తీసుకోవాల్సి వస్తుందమ్మా. కాబట్టి ఇక్కడ ఇవన్నీ కూడా మనకి 100% నూటికి 100% మన నమ్మకానికి, ఇప్పుడు అదే సుష్మ మనం చెప్పుకుంటుంది కూడా అదే, నమ్మకానికి సంబంధించిన అంశాలే ఇవన్నీ. ఆ నమ్మకం ఎంత బలంగా ఉంటుందో, ఆ నమ్మకం ఎంత బలీయంగా ఉంటుందో, నేను ఎప్పుడు వాడే పదం అదే బలము బలీయం. ఎప్పుడైతే ఉంటప్పుడే ఫలితాలు అనేవి సంపూర్ణంగా రావటం అనేది జరుగుతాయి. కాబట్టి ఇంకా ఈ నెల పౌర్ణమి 30వ తారీఖు పౌర్ణమి నాడు యంత్రానికి చక్కగా మరల అద్భుతమైనటువంటి పూజ కార్యక్రమాలు మనం జరుపుకోబోతున్నాం. చిత్రాంగి పూజను మనం జరుపుకోబోతున్నాం పౌర్ణమి గడియలలో. చిత్రాంగి పూజ నిజంగా అద్భుతం. ఆ చిత్రాంగి పూజ ఇంతలను బాపే చిత్రాంగి పూజ అత్యంత అద్భుతం, శ్రేయోదాయకం, అది నిజంగా టెరిఫిక్, అది ఎక్స్ట్రాడినరీ. చింతలను బాపే చిత్రాంగి పూజ పౌర్ణమి నాడు. ఇంకా సమయం ఉంది కాబట్టి మరల నేను చెప్తాను. బట్ 30వ తారీఖు ఆ రోజు నుంచి మనం సాయి మానసి మహాసంస్థానాన్ని ఓపెన్ చేస్తున్నాం. యంత్ర దర్శనానికి కానీ అపాయింట్మెంట్స్ కోసం కానీ రావచ్చు. యంత్ర దర్శనానికి వచ్చేవారైనా, అపాయింట్మెంట్ పర్సనల్గా నాతో మాట్లాడడానికి వచ్చేవారైనా, మీరు కంపల్సరీగా ఆఫీస్కి ఫోన్ చేసి మీరు అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకోండి. మేము గురూజీని జస్ట్ దర్శనం మాత్రమే, మాకేమి సమస్యల కోసం కాదు, యంత్ర దర్శనం కోసం వస్తున్నాం అనేవారు, అది కూడా మీరు అపాయింట్మెంట్ అంటే మీరు చెప్పినట్లయితే మీరు క్యూఆర్ కోడ్ మీకు పంపిస్తారు. ఆ క్యూఆర్ కోడ్ పంపి చూపించినట్లయితే ఎంట్రీలో మీకు గేట్ దగ్గర లోపలికి పంపిస్తారు. అలాగే యంత్ర దర్శనం అనేది చేసుకోవచ్చు. అలా కాకుండా వ్యక్తిగతంగా నాతో మాట్లాడాలనుకునేవారు తప్పకుండా అపాయింట్మెంట్ ప్రొసీజర్ని ఫాలో అవ్వాల్సిందిగా కోరుతున్నాను. 30వ తారీఖు ఒకరోజు ఉంటుంది. అంటే ఇక్కడ నుంచి మనం ప్లానింగ్ ఎలా చేస్తున్నామంటే, ఎవ్రీ థర్స్డే అలాగే ఎవ్రీ సండే ఈ రెండు రోజులు దర్శనం కానీ యంత్ర దర్శనం కానీ లేదా అపాయింట్మెంట్స్ ఏమైనా కూడా మనము అందించే ప్రయత్నం మనం చేయబోతున్నాం. కాకపోతే ఈసారి ఏమైంది, 30వ తారీఖు శనివారం, 30వ తారీఖు శనివారం అయింది కాబట్టి ఆదివారం మనం అవకాశం ఉంటుంది. ఇంకా మా స్టాఫ్ కూడా ఎంప్లాయీస్కి ఎవరికి చెప్పలా, బట్ ఈరోజు నేను చెప్తున్న సభాముఖంగానే 30వ తారీఖు 31వ తారీఖు ఈ రెండు రోజులు 30 and 31st జనవరి 30 టూ డేస్ పాటు అపాయింట్మెంట్స్ అండ్ దర్శనం, యంత్ర దర్శనం, సాయి దివ్య రక్షాగా వచ్చే మహాయంత్ర దర్శనం ఉంటాయి. కాబట్టి అవకాశం ఉన్నవారు రావాలి. అంటే అన్ని దూరం ఉంది కాబట్టి పరిస్థితులు బట్టి చూసుకొని చక్కగా వచ్చి బాబాను యంత్రాన్ని చక్కగా దర్శనం చేసుకోవచ్చు. కాకపోతే మరల చెప్తున్నా, అపాయింట్మెంట్స్ కంపల్సరీ. ఎందుకంటే మీకు లాస్ట్ టైం కూడా చెప్పా, ఇక్కడ ఏంటంటే ఆర్గనైజ్ చేయడం కోసం ఈ వ్యవస్థలో చాలా దూరంలో ఉన్నాం కాబట్టి దూరం నుంచి ఎవరు వస్తున్నారు, ఎంతమంది వస్తున్నారు, సరైనంగా అందరికీ వచ్చిన వారికి చక్కగా సాయి భోజనం అందించాలి, బాబా ప్రసాదం. అది నా మంచి ముందు మెయిన్ ఆ కోరిక నాకు. ఆ తర్వాత అందరం కలిసి హారతులు పాడుకోవచ్చు, మధ్యాహ్న హారతి, అన్నీ చక్కగా ఆ రోజు కార్యక్రమాలన్నీ చక్కగా జరుపుకోవచ్చు. కాబట్టి ముందుగా కనుక మనకు ఒక ఐడియా అనేది ఉంటే దాని ప్రకారం కార్యక్రమాలన్నీ రూపొందించుకోవడం కోసమే ఇవన్నీ ఈ సిస్టమ్ని అడాప్ట్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి కంపల్సరీగా ఎవరైతే కలవాలనుకుంటారో, ఎవరైతే రావాలనుకుంటారో, జనవరి 30, 31 శని ఆదివారాలు, ఇక నుంచి ప్రతి ఆదివారము గురువారము మీకు అవకాశం ఇవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి సాయి బంధువులారా, ఇంకా సాయి ప్రశ్న మంజరి సంగతి కూడా చూద్దాం తొందరలోనే, ప్రయత్నం చేద్దాం. ప్రశ్న మంజరిలో ఫైనల్స్ వచ్చిన వారు ఎవరెవరు ఉన్నారు, వారి పేర్లు గుర్తుందా? సరే, ఎనీహో రేపటి కార్యక్రమంలో కూడా అన్ని ఎవరు, శైలజ, సబ్బాని గురువుగారు, నన్ను మీ నోటి నుంచి ఒక్కసారి నా పేరు పలకండి. తల్లి పలికాను తల్లి, సంతోషంగా ఉండు, దిగులు పడకమ్మా. కాబట్టి ఈరోజు ఇంకా ఇక్కడికి నేను లైవ్ ముగించే ప్రయత్నం చేస్తున్నాను. రేపటి కార్యక్రమంలో మనలో కలుద్దాం. రేపు అన్ని క్విజ్, అలాగే ఫోటో సెషన్, అలాగే మా ఇంటి సాయి కార్యక్రమం, అన్ని రేపటి కార్యక్రమం మనం చూద్దాం. సర్వేజన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు. జై సాయినాథ్.